మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి మంత్రిగా శాసనసభ స్పీకర్గా తన సేవలు అందించిన వ్యక్తి కోడెల శివప్రసాద్ అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట పల్నాడు ప్రాంతంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో హోం మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఎన్నో పదవులకు ఆయన వన్న తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ముప్పై ఏళ్ళు ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో మరి ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి ఎంతో నిజాయితీగా ప్రజా జీవితానికి అంకితమయ్యాను. అనవసర ఆరోపణలు చేసి నన్ను మానసిక క్షోభకి గురి చేయొద్దని కూడా ఆయన ఉత్తరం కూడా రాయడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు, ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం, ప్రభుత్వం కావాలని ఆయన్ని మరి ఆయన మీద నిందలు మోపి మరి ఈ విధంగా మన మధ్య లేకుండా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. తప్పుడు కేసులు భరించడం, మళ్ళీ ఈరోజు అశోక్ గజపురాజ్ గారిని కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టి, మరి ఆయన కూడా అశోక్ గారు తెలుసు, కేంద్ర మంత్రిగా చేశాడు, రాష్ట్ర మంత్రిగా చేశాడు, మరి ఆవిడ సంస్థానాలు మరి వేల కోట్ల ఆస్తులు మరి ప్రజలు సమాజానికి ఇచ్చిన కుటుంబం అది. అటువంటి అశోక్ గజపురాజ్ గారిని కూడా ఇవాళ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా పెట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తూ ఉంది, ఏ విధంగా వ్యక్తుల మీద దాడి చేస్తూ ఉంది, ఏ విధంగా వ్యక్తుల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళకి మానసిక క్షోభ గురి చేస్తూ ఉందనేది కోడెల శివప్రసాద్ గారిని మనం చూసాం. ఇప్పుడు ఈ రోజుల్లో అశోక్ గారిని కూడా అదేవిధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి సమాజంలో మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎట్లా దుర్మార్గం చేస్తూ ఉందో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఆయన నటికల్లో కృష్ణాగోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి పెన్న అనుసంధానం ఆ కార్యక్రమం ద్వారా నకిరికల్లో నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో గోదావరి నీళ్లు పడాలని ఆరోజు చంద్రబాబు నాయుడు గారిని మరి నకిరికల్ తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి ఆ కాలువ పనులు కూడా చేర్చాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారు. అదే డాక్టర్ గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చి ఉండుంటే ఈ పాటికి గోదావరి కన్నా అనుసంధానం, గోదావరి నుండి కూడా నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో పడేయి, మళ్ళీ బోదాపల్లి రిజర్వాయర్ నుంచి ఆ ప్రాంతానికి కూడా మరి నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, రాయలసీమకి నీళ్లు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండేది. ఆ కార్యక్రమంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున